ఎప్పుడూ కూడా ఆయన నిర్ణయాన్ని కానీ ఆయన చేసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని కానీ డెసిషన్ కానీ ఎప్పుడు క్వశ్చన్ చేయను. నా వైపు నుంచి ఆయనకి ఎటువంటి సమస్య ఉండదు. ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి నాయకుడిగా ఒక వ్యక్తిని మనం కనుక యాక్సెప్ట్ చేసిన తర్వాత నిజమైనటువంటి ఫాలోవర్ ఎవడైనా సరే చచ్చినట్టు చచ్చిపోయేదాకా అక్కడే పనిచేయాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పలానా పని చేశారు అది నచ్చలేదు అలాంటప్పుడు నువ్వు కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళు మీరు అలాంటి యువర్ దేర్ అలాంటి వాళ్ళు మీరు ఫాలోయర్స్ ఉండడానికి కార్యకర్త ఉంటే అర్హత లేదు. ఆయన నిప్పుల్లో దూకమంటే దూకాలి. ఏమి చేయమన్నా చేయాలి. మన అదృష్టం ఏంటంటే మనం ఎంత ఎమోషన్కి వెళ్ళినా ఆయన మనల్ని చల్లబరిచి ఎక్కువ రిస్క్లు తీసుకొని కాపాడుతున్నాడు. ఆయన నిజంగా నేను చూసాను చాలాసార్లు మనం కాకినాడలో జరిగిన ఇష్యూస్లో కూడా చాలా అగ్రెసివ్గా వెళ్ళినా చాలా సమయం పాటించిన కారణం ఆయన మనల్ని అగ్రెసివ్ కాకుండా ఆపుతున్నారు. ఒక మాట చెప్తాను, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు దుమ్ము దులిపేశారండి ఒక్కడు అని చెప్తే మనం ఎవరన్నా ఆగగలుగుతామా? తొక్కి నారతీయండి ఒక్కొక్కటి దుమ్ము దులిపేయండి ఊరుకోకండి ఒక్కొక్కటి చూడండి అని అంటే అవుట్. మనం కాదు అక్కడ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు చింపించ అంత దుర్మార్గం అంటే అంత అగ్రెసివ్గా ఉన్నారు. ఆయనకి తెలుసు ఆ విషయం. వీళ్ళు చాలా మిలిటెంట్ మెన్ సెట్ ఉన్నవాళ్ళు మనవాళ్ళు. వీళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా యొక్క ఎమోషన్స్కి వాళ్ళని గురి చేయకూడదని ఎన్నోసార్లు ఆయన సంయమనం పాటిస్తూ కంట్రోల్గా ఉన్నారు. నాకున్న ఒకే ఒక దృష్టి అంటే ఆయన కొద్దిగా క్లోజ్గా అబ్జర్వ్ చేయగలిగిన పొజిషన్లో ఆయన ఎంత కష్టపడుతున్నారో, ఒక నాయకుడిగా ఎంత కష్టపడుతున్నారంటే ఒకసారి అబ్బా నేను ఏం చేయగలుగుతున్నాను, ఆయనకి ఎలా సర్వీస్ చేయాలను, ఆయన ఐడియాలజీకి ఎలా సర్వీస్ చేయాలి, ఆ పార్టీకి ఎలా సర్వీస్ చేయాలి, ఒకసారి నిద్ర పట్టదు నాకు. అంత కష్టపడుతున్న ఆ వ్యక్తిని చూస్తుంటే అలాంటిది ఆ వ్యక్తి నిర్ణయించిన నిర్ణయాన్ని ఆ వ్యక్తి ఇగో ఇది పలానా పని ఇతను పలానా వాడు ఇతను ఇతను అని నిర్ణయించిన తర్వాత ఒకసారి అతను నిర్ణయించిన తర్వాత మనం రెండో మాట మాట్లాడకుండా అక్కడ పనిచేయాలి. తిరిగి క్వశ్చన్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తిని కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కానీ మీరు క్వశ్చన్ చేశారంటే ప్రెసిడెంట్ని క్వశ్చన్ చేసినట్టే, ఆయనకి అవిధేయత చూపించినట్టే.